సోషల్ పోస్ట్ లీగల్ ప్రేక్షకులకు నమస్కారం. మనము ఈరోజు ఇటీవల సుప్రీంకోర్టు వారు వెలువరించినటువంటి ఒక సంచలనాత్మకమైన మధ్యంతర తీర్పు గురించి డిస్కస్ చేసుకుందాము. ఇది సెక్స్ వర్కర్ల సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు వాళ్ళు ఒక మధ్యంతర తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పులో సెక్స్ వర్కర్ల గురించి సుప్రీంకోర్టు వాళ్ళు ఏమని వ్యాఖ్యానించారంటే, ఈ ప్రాస్టిట్యూషన్ ఈజ్ ప్రొఫెషన్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్ అన్నారు. అంటే వ్యభిచార వృత్తి అన్నది ఇతర వృత్తుల వలె అది కూడా ఒక వృత్తి అన్నారు. దాంతోపాటు సెక్స్ వర్కర్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు ఈక్వాలిటీ ఆఫ్ జస్టిస్ ప్రొటెక్షన్ అండ్ స్టేటస్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషనల్ రైట్స్ అని చెప్పేసి అనడం జరిగింది. అంటే ప్రతి ఒక్క సిటిజన్కు మన సమాజంలో మన దేశంలో రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్ 21ని అనుసరించి గౌరవంగా జీవించేటటువంటి హక్కు ఉన్నది, అంటే డిగ్నిఫైడ్గా జీవించేటటువంటి హక్కు ఉన్నది. కాబట్టి సెక్స్ వర్కర్లు కూడా డిగ్నిఫైడ్గా జీవించేటటువంటి హక్కు చట్ట ప్రకారం వారు కలిగి ఉన్నారు అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. దీంతోపాటు సెక్స్ వర్కర్లను విపరీతంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, వారి పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు వారు కొన్ని మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. ఈ మార్గదర్శకాలను సెంట్రల్ గవర్నమెంట్కు పంపడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ వారు వీరు జారీ చేసినటువంటి గైడ్ లైన్స్ను పరిశీలించిన తర్వాత ఒక ప్రాపర్ చట్టం తీసుకొని వచ్చేటటువంటి అవకాశము సెక్స్ వర్కర్స్ విషయంలో ఏర్పడడం జరిగింది. వీరు అనేక అనాది కాలం నుండి కూడా మన సమాజంలో సెక్స్ వర్కింగ్ అన్నది ఒక వృత్తిలాగా వస్తూ వచ్చింది. అప్పట్లో పెద్దగా పట్టించుకునేటటువంటి వాతావరణం మన సమాజంలో లేదు. తర్వాత 1955లో హిందూ వివాహ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషుడికి ఒక స్త్రీనే అనేటటువంటి సిద్ధాంతం వచ్చిన తర్వాత ఈ సెక్స్ వర్కర్లను అడల్టరీ అనేటటువంటి గ్రౌండ్ కింద ఐపీసీ ప్రకారము వారిపైన యాక్షన్ తీసుకోవడము, తర్వాత వారిని సమాజంలో ఒక రకంగా ఇల్ట్రీట్ చేయడము, ఒక రకంగా బహిష్కరించడము జరుగుతూ ఉండేది. కాబట్టి ఈ సెక్స్ వర్కింగ్ అన్న దాన్ని ఆపాలి అనేటటువంటి ఉద్దేశంతో 1956లోనే ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్, అంటే పీటా యాక్ట్ అన్నది తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం అందరం కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఈ సెక్స్ వర్కింగ్ అన్నది నేరం కాదు అని చట్టం చెబుతుంది. ఈ చట్టం ప్రకారము సెక్స్ వర్కర్లకు శిక్ష పడేటటువంటి అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో, తెలిసి తెలియని సందర్భాల్లో పోలీసు వారు హడావుడిగా రైడ్ జరిపి అక్కడ జరిగేటటువంటి యువతులను పట్టుకుని వెళ్ళి వారి పట్ల చాలా అమానవీయంగా ప్రవర్తించి కొన్నిసార్లు వారిని తిట్టి కొట్టి దూషించి తర్వాత ఒక రకమైనటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్తో మాట్లాడి వారి దగ్గర ఉండేటటువంటి వస్తువులను తీసుకుని వెళ్ళి ఎఫ్ఐఆర్లు చేసి రిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది తప్పు అని చట్టంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఎవరైనా సరే ఈ వ్యభిచార వృత్తిలో ఉన్నప్పుడు ఆ వృత్తికి సంబంధించి వారు బహిరంగ ప్రదేశాలలో సైగలు చేసినా సంజ్ఞలు చేసినా పురుషులను ఆకర్షించేటటువంటి అర్ధనగ్న ప్రదర్శనలు చేసినా అప్పుడు మాత్రమే వీరిని శిక్షించాలి అని చట్టం చెబుతుంది. ఆ శిక్ష కూడా ఏ రకంగా ఉంటుందంటే జస్ట్ సింపుల్ ఫైన్ వేయడము లేకుంటే సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం వరకే పరిమితం చేసింది. ఈ సెక్స్ వర్కర్లను బాధితులుగా భావించాలి, విక్టిమ్స్గా భావించాలి, వారిని నేరస్తులుగా భావించకూడదు అని చట్టంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ చట్ట ప్రకారం అయితే, అంటే పీటా యాక్ట్ ప్రకారం అయితే ఎవరైతే వ్యభిచార గృహాలను నిర్వహిస్తూ ఉన్నారో వారు శిక్షార్హులు. ఎవరైతే ఈ వృత్తి చేసేటటువంటి వారి సంపాదన పైన ఆధారపడి జీవిస్తున్నారో వారు శిక్షార్హులు. ఎవరైతే అమాయకులైన యువతులను ఈ వృత్తిలోకి బలవంతంగా దింపుతున్నారో వారు శిక్షార్హులు. ఎవరైతే అమ్మాయిలను నిర్బంధించి ఈ వృత్తిలోకి మరల్చుతున్నారో వారు శిక్షార్హులు. అంతేకాని మోసపోయి ఈ వృత్తిలోకి బలవంతంగా నెట్టివేయబడినటువంటి యువతులు శిక్షార్హులు కారు అని చట్టం చెబుతుంది. వారిని బాధితులుగానే మనము భావించాలి. వారికి తగినటువంటి రీహాబిలిటేషన్ సెంటర్స్ను ఏర్పాటు చేసి కౌన్సిలింగ్లు ఇచ్చి వారిని సామాన్య ప్రజల్లో జనజీవన స్రవంతిలో కలిసిపోయేలాగా తగినటువంటి ఏర్పాట్లు గవర్నమెంట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇక సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి మార్గదర్శకాల గురించి మనం మాట్లాడుకుందాము. సుప్రీంకోర్టు వారు ఏం చేశారు, ఏం చెప్పారంటే మార్గదర్శకాల్లో, ఎవరైనా సరే ఈ వృత్తిలో పోలీసులు రైడ్ చేసినప్పుడు వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించకూడదు,
వారిని అరెస్టు చేయకూడదు. అలాగే వారి దగ్గర పసిపిల్లలు ఎవరైనా ఉంటే తల్లిని పిల్లలను వేరు చేయకూడదు. అలాగే ఆ సెక్స్ వర్కర్లతో పాటు ఎవరైనా మైనర్ గర్ల్స్ ఉన్నప్పుడు ఆ మైనర్ గర్ల్స్ను కూడా సెక్స్ వర్కర్లుగా పరిగణించి వారిని అరెస్ట్ చేయకూడదు. వారి పట్ల ఏ రకంగా కూడా అమర్యాద పూర్వకంగా ప్రవర్తించకూడదని చెప్పారు. అంటే ఒక చోట రైడ్ చేసినప్పుడు సెక్స్ వర్కర్స్తో పాటు వాళ్ళ సిస్టర్స్ కానివ్వండి, బంధువులు కానివ్వండి, చిన్న చిన్న మీ టీనేజ్ గర్ల్స్ ఉన్నప్పుడు వాళ్ళను కూడా వీరి కిందగానే భావించి పోలీసులు వాళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అని సుప్రీంకోర్టు వారు అభిప్రాయపడడం జరిగింది. కాబట్టి కన్సెన్షువల్ సెక్స్లో ఎవరైనా ఉన్నప్పుడు, అంటే ఇష్టపూర్వకంగా వృత్తిని స్వీకరించి సెక్స్ వర్కింగ్లో ఉండేటటువంటి అడల్ట్స్ను అరెస్ట్ చేసేటటువంటి హక్కు పోలీసులకు లేదు అన్నారు. అట్లాగే ప్రింట్ మీడియా ద్వారా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానివ్వండి, వీరి యొక్క వివరాలు తెలపడము, పేర్లు తెలపడము, ఫొటోస్ వేయడం కూడా నేరము అని చెప్పడం జరిగింది. ఎవరైనా పోలీసులు కానివ్వండి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానివ్వండి, ఈ సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ను, మార్గదర్శకాలను వైలేట్ చేసినప్పుడు వారిపైన క్రిమినల్ కేసులు పెట్టవచ్చు అని సుప్రీంకోర్టు వారు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. కాబట్టి పోలీసులు అన్నవారు ఎవరైనా సరే ఇలాంటి గృహాలపైన రైడ్ చేసినప్పుడు కేవలం ఆ గృహాలను నిర్వహించే వారిపైన మాత్రమే చర్యలు తీసుకోవాలి, అందులో ఉండేటటువంటి యువతుల పట్ల అమానుషంగా ప్రవర్తించరాదు, అది నేరము అని మన సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు వాళ్ళు ఈ తీర్పు సందర్భంగా ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. వ్యభిచారము అన్నది ఆ వ్యభిచార వృత్తిని మేము ప్రోత్సహించము, కాకుంటే వ్యభిచారుల పట్ల అంటే సెక్స్ వర్కర్ల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ ఉంటే, అగౌరవంగా ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోము అని చెప్పేసి సుప్రీంకోర్టు వారు అన్నారు. దాంతోపాటు అనేక మంది ఈ వృత్తిలోకి బలవంతంగా నెట్టివేయబడుతున్నారు, ఎవరు కూడా స్వచ్ఛందంగా ఈ వృత్తిలోకి రారు, ఒక్కొక్క మహిళ వెనుక ఒక్కొక్క విషాద గాథలు ఉంటూ ఉంటాయి, అవన్నీ కూడా గమనించాలని సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సెక్స్ వర్కింగ్ గురించి, ప్రాస్టిట్యూషన్ గురించి, అది ఒక వృత్తి, మిగతా వృత్తుల్లాగే అది కూడా ఒక వృత్తి, ఇష్టపడి ఇష్టపూర్వకంగా ఈ వృత్తిని నిర్వహించేటటువంటి అడల్ట్స్ పట్ల అమానుషంగా ప్రవర్తించి వారిని అరెస్టు చేయడానికి వీలు లేదు. ఒకవేళ అరెస్టు చేస్తే అరెస్టు చేసినటువంటి పోలీసులపైన క్రిమినల్ నేరాలు మోపవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు వాళ్ళు అభిప్రాయపడడం జరిగింది. కాబట్టి ఇది ఒక రకంగా మంచి జడ్జిమెంట్గా మనం భావించవచ్చు. ఇక అనవసరంగా రైడ్స్ జరిపి హంగామా చేసి హడావుడి చేసి వారిని మానసికంగా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి విషయాలకు అడ్డుకట్ట వేసేలాగా సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు పనిచేస్తాయని చెప్పేసి మనమందరం కూడా భావించాలి. మీకు ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టడం మర్చిపోకండి.